హాయ్, హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఒక రెసిపీ చేయబోతున్నాను, అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ రెసిపీ నేమ్ ఏంటంటే పోహా ఓట్స్ లడ్డు అండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలిసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లేదు చేయకుండా రెసిపీ చూసేద్దామా. సో ముందుగా అయితే ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్ తీసుకున్న తర్వాత పోహాని వేయించి ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి. పోహా వేయించితే పౌడర్ ఫైన్ పౌడర్ అవుతుందండి. సో ఫైన్ పౌడర్ కింద చేసుకున్నా 1 కప్ తీసుకున్నాను నేను, అది బౌల్లో వేసుకున్నాం. సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ అండి. ఓట్స్ కూడా 1 కప్ తీసుకున్నాను, అవి కూడా వేయించి ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి, అది బౌల్లో వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే నా దగ్గర అవైలబుల్ లేదండి, సో అందుకని పంచదార యాడ్ చేస్తున్నాను. పంచదార కూడా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి. ఇది 1 కప్ యాడ్ చేసుకుందాం అని ఈక్వల్ 1 కప్ తీసుకోవాలండి. ఇది బౌల్లో వేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. అప్పుడే మనకు లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు ఏ వీడియోస్ చేసినా పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే ఘీతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ ఫుడ్ అండి. ఘీతో చేసుకుంటాం కాబట్టి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. సో అంతా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా, ఉండలు లేకుండా. నెక్స్ట్ ఇందులో ఘీ వేసుకున్నాం. వేడి వేడి చేస్తే ఘీ అండి, వేడిగా వేడిగా కాచుకొని వేసుకోవాలి. సో ఇదంతటికి కలిసేలా కలుపుకుందాం. ఘీ అంతటికి కలిసేలా కలుపుకుందాం, బాగా ఉండలు లేకుండా. అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కలిపేసుకుందాం. స్పూన్తో వీలుగా ఉండదు కదండి, చేత్తో కలుపుకుందాం లేకుండా. లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుంది. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి.
ఈ కనుక తొక్కవైతే మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. సో నాకైతే సరిపోయింది. ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ కూడా వేసుకొచ్చండి, నేనైతే వేయలేదు. ఇప్పుడు లడ్డు గురించి చుట్టేస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా చుట్టుకున్న లడ్డూని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇలాగే అన్ని లడ్డూలు చేసుకుందాం. సో ఇలాగా అన్ని లడ్డూలు చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో తెలిసిన వాళ్ళు అయితే నాకు ఎలా చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లడ్డూలు అయితే తయారైపోయినాయండి. ఎలా చేస్తామన్నది మీరు కనుక ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది గార్నిష్ కోసం వీటిని మీద కాజు అండ్ కిస్మిస్ వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ముందు ముందు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కనుక తెలిసిన వాళ్ళు అయితే ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ నేను తెలితో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మరో వ్లాగ్లో కలుద్దాం. సో బాయ్. మరో వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ అండి ఫ్రెండ్స్. బాయ్.